ఇది స్వచ్ఛమైన ఏతకల్లు. ఈ ఏతకల్లు దగ్గర బీరు కూడా దిగదుడిపే. ఈ బీరుకి మూత ఓపెన్ చేసేటప్పుడు దాని గ్యాస్ పవర్ ఎంత ఉంటుందో దానికి మించిన పవరు ఈ ఈతకల్లుకు ఉంటుంది అన్నమాట. అది స్వచ్ఛమైనది ఉన్నప్పుడే ఆ పవర్ ఉంటుంది దీనికి. ఈ ఈతకల్లు ఒక రకంగా చెప్పాలంటే అమృతం లాంటిది. ఇది అన్ని కాలాల్లో ఒకే రకమైన రుచి కలిగి ఉండదు. ఇది కాలాన్ని బట్టి, ఆ ప్రాంతంలో ఉన్న చెట్లను బట్టి, ఆ మట్టి బట్టి రుచులు రకరకాల తేడాలు వస్తుంటాయి. అయితే ఇది స్వచ్ఛంగా స్వచ్ఛమైనది ఇచ్చేటప్పుడే ఈ యొక్క లక్షణాలన్నీ కలిగి ఉంటాయన్నమాట. అయితే ఈతకల్లు గురించి చాలా స్టోరీ ఉంది దీని గురించి చెప్పుకోవడానికి. దీని తాలూకా నిజానిజాలు ఏంటో మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఈతకల్లు ఒక రకమైన మంచి పానీయం ఇది. దీన్ని కళ్ళు అనేటప్పుడు దాన్ని పులిబెట్టి దాన్ని స్టాక్ ఉంచి రకరకాల కలిపి అది కళ్ళుగా మత్తు పదార్థంగా తయారు చేస్తున్నారు. కానీ స్వచ్ఛమైనది చెట్టు నుండి తీసిచ్చేటప్పుడు అది ఒక రకమైన చక్కటి పానీయం. దీనివల్ల చాలా జబ్బులకు కూడా ఉపయోగం ఉందంటున్నారు. అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు. కానీ ఇదైతే ఆరోగ్యానికి హాని కలిగించే పానీయం మాత్రం కాదు. కానీ ప్రస్తుతము ఇది ప్రమాదంలో పడింది దీని ఉనికి. ఎలాగంటే ఇలా చెడు ఎక్కువగా ఈత చెట్లు అనేవి చెరువు గట్లు వెంబడి రోడ్డుకి ఇరువైపులా పొరంపోకు భూముల్లోన వాటి మట్టుకు అవి స్వతహాగా పెరిగి ఉంటాయన్నమాట. అయితే ప్రస్తుతానికి కొన్ని గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ పనులు అవి చేసేటప్పుడు ఆ చెట్లు నరికిడం గట్రా జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో మాత్రం కాపాడుతున్నారు. ఇప్పుడు ముందు చూశారు అదే ఒక గ్రామంలో చెరువు ఎన్ఆర్జీఎస్ పనిచేసేటప్పుడు అవన్నీ నరికేశారు. ఇది అక్కడికి దగ్గరలో ఉన్న ఒక పక్కనే ఉన్న ఇంకొక గ్రామానికి సంబంధించిన చెరువు గట్టిది. ఇందులో మాత్రం వాళ్ళు చెట్లకు ఎటువంటి హాని కలిగించకుండా చెట్లను కాపాడుకొని ఈ ఎన్ఆర్జీఎస్ పని చేసుకుని ఉన్నారన్నమాట. ఇది ఒక కొన్ని వర్గాలకు ఇది చాలా ఉపాధి కల్పిస్తుంది. ఇది వరకు ఈ రంగం మీద ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ గీత కార్మికులకి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించి వాళ్ళకి చాలా రకాలుగా ఆదుకునేవి. ప్రస్తుతమైతే ఆ పరిస్థితి ఏం కనపడట్లేదు. ముఖ్యంగా వీటికి వచ్చిన ప్రమాదం ఏంటంటే ఈ చెట్లు విపరీతంగా నరికేయడం జరుగుతుంది. అలా కాకుండా మరో ముఖ్యమైన ప్రమాదం, ప్రధానమైనది ఏంటంటే ఈ వృత్తిని కొనసాగించడానికి ఇప్పుడు ఏ తరం అయితే చేస్తున్నారో వాళ్ళు వారసులు ఎవరూ రెడీగా లేరు. ఇది ఈ తరంతో ఇది అంతమైపోతుందేమో. ఈ కోత గీత కార్మికులు ఈ గీత కళ్ళు గీసే వృత్తిని ఈ తరం వల్ల ఎవరైతే ఉన్నారో ఈ తరం తర్వాత మళ్ళీ కొత్త తరం వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు మనము ఫోటోలనో వీడియోలనో చూపించి పిల్లలకి ఇలాంటి పానీయం దొరికేది ఇది ఈత కళ్ళు అని దీన్ని పరిచయం చేయవలసిన పరిస్థితి వస్తుందేమో. ప్రస్తుతానికైతే ఒక తరము ఈ తరం వారు మాత్రమే దీన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళకి అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే మా పిల్లలు ఎవరు కూడా ఈ వృత్తిలో రావడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు ఎన్నో రకాలుగా ఇతరత్ర పనులు చేసుకొని ఇతర రంగాల్లోకి వెళ్ళిపోతున్నారు. మా పిల్లలు ఎవరు కూడా ఈ వృత్తిని చేయడానికి ఇష్టపడట్లేదని వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా వీటికి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు యువతరం కూడా బ్రాందీలు, బీర్లు, విస్కీలని ఇంకా అనుకుంటే గ్రామాల్లో ఈ బోర్డర్ గ్రామాల్లో దొరికే గుడింబో లాంటి వాటికి అలవాటు పడుతున్నారు. కానీ ఈ ఈతకల్లు మీద మాత్రం ప్రస్తుతానికి ఎవరైతే దృష్టి పెట్టలేదు. ఎందుకంటే ఇది అంతగా నిశా ఇచ్చే పదార్థం కాదు. అలాగని కాస్తంత మత్తులాగా అనిపిస్తుంది. కానీ అది ఎంత మత్తు అంటే స్వచ్ఛమైన పాలు తాగితే మనము ఒక నిద్ర వస్తుంది మొత్తం ఎలాంటిదో అలాంటిది స్వచ్ఛమైన ఈతకల్లు తాగేటప్పుడు ఆ విధంగా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో బాగా నిశాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఈ తాగే అలవాటు కూడా చాలామందికి ఉండట్లేదు. మరో కారణం ఏంటంటే దీనికి ప్రేమించి తాగే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి స్వచ్ఛమైనది కొన్ని ప్రాంతాల్లో దొరకకపోవడం కూడా ఒక కారణము. అది వృత్తి కార్మికులు కూడా కొన్ని సందర్భాల్లో అందరు కాదు కానీ కొంతమంది ఇవాళది రేపు అమ్మడము రేపటిది ఎల్లుండి అమ్మడము వాళ్ళకి స్టాక్ ఉండడం వల్ల అది పులివి పెట్టడం వల్ల ఈ స్వచ్ఛమైన తాగాలనే వాళ్ళు వాళ్ళకి స్వచ్ఛమైన దొరక కూడా దూరం అవుతున్నారు. ఏదేమైనా ఈ ఈత కార్మికుల్ని మనము సపోర్ట్ చేయాలి. అలాగే ఈ ఈతకల్లు చక్కటి పానీయము. ప్రభుత్వాలు కూడా ఆ రంగంలో ఉన్న కార్మికులకి సరైన ప్రోత్సాహాలు అందించాలి, సపోర్ట్ చేయాలి. అయితే ఈ ఈతకల్లు
కోసి దాన్ని అమ్మే వరకు వాళ్ళకున్న సదక బాధకాలు ఏంటి? ఒకటైతే రెండోది అది ఏ విధమైన రుచి కలిగి ఉంటుంది, అసలు కళ్ళులో ఎన్ని రకాలుగా ఉంటుంది, తర్వాత కళ్ళు ఒక చెట్టు ఎన్ని రోజులు కళ్ళు ఇస్తుంది, ఒక చెట్టు ఎంత మోతాదులో కళ్ళు ఇస్తుంది, ఒకసారి కోసిన తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు మళ్ళీ ఆ చెట్టు నుండి కళ్ళు తీయాలి, ఇన్ని రకాల పూర్తి సమాచారాన్ని మీకు ఈ కొన్ని వీడియోలు ఒక 3-4 వీడియోల ద్వారా అందిస్తాను. ముఖ్యంగా గీత కార్మికులు ఈ వృత్తిలో ఉన్నవారికి ఏమైనా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో, అలాగే భావితరాల వారికి కూడా ఈత కొలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇది ఒక మంచి పానీయము, అందుకోసమే నేను ఈ వీడియోలు చేస్తాను.